హాయ్ ఫ్రెండ్స్, భారతీయ సుప్రసిద్ధ సినీ దర్శకుడు కేవీ రెడ్డి గురించి తెలుసుకుందాం. కదిరి వెంకటరెడ్డి 1912 జూలై 1 జన్మించారు. ఆయన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆనిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించిన దర్శకునిగా దాదాపు 3 దశాబ్దాల కాలం పనిచేశాడు. కేవీ రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగాడు. చిన్నతనంలో అతని అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కావు, చదువు చక్కగానే చదివేవాడు. తరువాతి కాలంలో తన సినిమా రంగంలోకి తీసుకొచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలనారాయణ స్వామితో తాడిపత్రిలోనే కలిసి చదువుకున్నాడు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కేవీ అక్కడే మెట్రిక్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై చిన్న వ్యాపారం చేస్తుండగా మూల నారాయణ స్వామి పిలువుగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించాడు. వాహిని పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్గా ప్రారంభమై 1942 భక్తపోతల సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా మంచి విజయం కావడంతో వాహిని ప్రొడక్షన్స్ ఏర్పడి అందులో కేవీ రెడ్డి నిర్మాణ భాగస్వామిగా చేరాడు. ఆ పైన ప్రధానంగా వాహిని, విజయ వంటి నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీశాడు. జయంతి అనే సొంత సంస్థ నెలకొల్పి 3 సినిమాలు తీశాడు. ఇవి కాక అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఎన్ఐటి సంస్థలకు ఒక్కో సినిమా తీశాడు. అతని విజయవంతమైన సినిమాల్లో మాయాబజార్ 1957 వంటి పౌరాణిక నేపథ్యంలో ఉన్న చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధం 1963, శ్రీకృష్ణ సత్య 1972 వంటి పౌరాణిక చిత్రాలు, గుణసుందరి కథ 1949, పాతాల భైరవి 1951, జగదేక వీరుని కథ 1961 వంటి జానపదాలు, పెద్ద మనుషులు 1954, దొంగరాముడు 1955 వంటి సాంఘిక చిత్రాలు, భక్తపోతన 1943, యోగి వేమన 1940 వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి. కేవీ రెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించి నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దీంతో 1950లో మొదలై 60ల తొలినాళ్ల వరకు అతనితో సినిమాలు తీయడానికి పోటీ పడే పరిస్థితి ఉండేది. 60వ దశకం మలిభాగంలో కేవీ రెడ్డి తీసిన సత్యహరిశ్చంద్ర 1964, ఉమాచండి గౌరీశంకర్ల కథ 1968, భాగ్యచక్రం 1968 సినిమాలు వరుసగా పరాజయం పాలుకావడంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కేవీని గురువుగా భావించే ఎన్టీ రామారావు అతనిపై గౌరవాభిమానాల వల్ల తన సొంత సంస్థ అయిన ఎన్ఐటి ద్వారా శ్రీకృష్ణ సత్య 1971 సినిమా తీయించాడు. పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరియర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళన నుంచి విడిపిస్తూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. మంచి సినిమా తీసిన సంతృప్తితో 1972 కేవీ రెడ్డి మరణించారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.